గైస్ బేసిక్ గా అయితే ఈ వీడియోలో టిమ్ హార్టన్స్ గురించి చెప్తాను. సో టిమ్ హార్టన్స్ అంటే మీరు కెనడాకి వస్తే పక్కా తెలుసుకోవచ్చింది, ఎందుకంటే మీరు లైఫ్లో ఒక కెనడాకి వస్తే ఒక్కసారి టిమ్ హార్టన్స్ పోతారు, పోక తప్పదు. ఎందుకంటే దాని ప్రజెన్స్ కెనడాలో చాలా ఎక్కువ అనమాట. ఎందుకంటే లైక్ మన ఇండియాలో టీ కొట్టేట్లానో ఇక్కడ టిమ్ హార్టన్స్ అట్లా అనమాట. చీప్ అండ్ బెస్ట్ కాఫీ అనమాట. చీప్ అంటే నార్మల్గా అఫోర్డబుల్ ప్రైస్లో ఉంటుంది అండ్ చాలా సూపర్ ఉంటుంది కాఫీ టేస్ట్. అండ్ డూ నో వాట్, ఇట్ వాజ్ స్టార్టెడ్ బై అంటే దాన్ని స్టార్ట్ చేసింది ఒక కెనడియన్ హాకీ ప్లేయర్ అనమాట. సో దాని తర్వాత దాన్ని వెండీస్ అని చెప్పి ఒక మెక్డోనల్డ్స్ లెక్కనే ఉంటుంది సేమ్, ఆ ఫాస్ట్ ఫుడ్ చైన్ తీసుకుంది అంటే మధ్యాహ్నంలో. సో తర్వాత వెండీస్ ఏం చేసిందంటే మళ్ళీ దాన్ని సెల్ చేసింది, ఈసారి వరకు అంటే బర్గర్ కింగ్ అనమాట. సో బర్గర్ కింగ్ ఏం చేసిందంటే ఇప్పుడు కరెంట్లీ బర్గర్ కింగ్ అండ్ టిమ్ హార్టన్స్ కలిపి ఫ్రాంచైజ్ అనమాట. సో అంటే ఇద్దరు కంబైన్డ్గా రన్ చేస్తున్నారు. సో బర్గర్ కింగ్ ఎందుకు ఈ డెసిషన్ తీసుకుందంటే లైక్ వాళ్ళ యుఎస్ బేస్డ్ చైన్స్కి ట్యాక్స్ ఎక్కువ అనమాట యుఎస్లో. సో కెనడాకి మూవ్ చేస్తే ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు అని చెప్పి ఈ డెసిషన్ తీసుకున్నారు. అండ్ మోర్ ఎవర్ ఇట్ వాస్ ఎ గుడ్ డెసిషన్ ఫర్ దెమ్, ఎందుకంటే కెనడాలో లైక్ టిమ్ హార్టన్స్ ఇప్పుడు కరెంట్లో లైక్ అరౌండ్ 4000 లొకేషన్స్లో ఉంది. దట్స్ ఎ గుడ్. అండ్ కెనడాలో మేజర్ కాఫీ తాగేది కూడా టిమ్ హార్టన్స్ నుంచి వాళ్ళందరూ. సో దే ఆర్ మేడ్ ఎ గుడ్ డెసిషన్ అనమాట. చలో గైస్, సీ నెక్స్ట్ వీడియో.